हेलो नमस्ते एला ना टॉपिक डिसीजन मेकिंग అవునండి పర్సనల్ లైఫ్ నుంచి కార్పొరేట్ కార్యకలాపాల వరకు ప్రతిదీ డిసిషన్ మేకింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. మన లైఫ్లో కాలేజ్, కెరీర్, జాబ్, బిజినెస్ ఇలాంటి ముఖ్యమైన విషయాల్లోనే కాకుండా పర్సనల్ లైఫ్లో ఎల్కేజీలో పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అన్న కాడి నుంచి హైపర్ మార్కెట్లో ఏ టూత్పేస్ట్ కొనాలి వరకు డిసిషన్ మేకింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. డిసిషన్ మేకింగ్కి ఎందుకింత ఇంపార్టెన్స్? మన జీవన పరిస్థితులు, మన జీవిత విధానము అతి వేగంగా మారిపోతున్నాయి. ఈరోజు తీసుకున్న నిర్ణయము రేపు తప్పుగా కనిపించవచ్చు. అందుకనే తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ రేపటిని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే మన జీవితంలో మనం తీసుకోబోయే ముఖ్యమైన నిర్ణయాల్లో మన నిర్ణయం కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవడానికి నేను మీకు 5 పాయింట్లను చెప్పబోతున్నాను. అవేంటో తెలుసుకునే ముందు వెల్కమ్ టు గుడ్ టైమ్ విత్ వాసవి శివరావు. డిసిషన్ మేకింగ్లో ఫస్ట్ పాయింట్ ఫ్యాక్ట్స్. మనం ఒక విషయాన్ని, నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలని మనం సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే విషయాలతో పాటు నిజాలను కూడా మనం సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూనివర్సిటీ గురించి ఆలోచించినప్పుడు దానికి సంబంధించి అది ఎక్కడ ఉంది, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఫీజు ఎంత, ఫ్యాకల్టీ ఎవరు, క్యాంపస్ ఎలా ఉంటుంది, రిక్రూట్మెంట్ ఏంటి, అలాంటి అన్ని వివరాలని మనం సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుంది. సేకరించుకోవడానికి మనకి రకరకాల దారులు ఉన్నాయి. ఈరోజు రేపు సోషల్ మీడియాలో అన్ని వివరాలు దొరుకుతున్నాయి, కానీ అన్ని వివరాలు కరెక్ట్ అని మనం అనుకోలేము. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు కూలంకషంగా చూసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. డిసిషన్ మేకింగ్లో సెకండ్ పాయింట్ ఎమోషన్స్. మన జీవితంలో 50% డెసిషన్స్ని ఎమోషన్ మీద డిపెండ్ అయ్యి మనం నిర్ణయాలు తీసుకుంటాం, మీకు తెలుసా? నిజమండి, మనం తీసుకునే నిర్ణయాల వెనుక చాలా ఎమోషన్స్ ఉంటాయి. కోపం, బాధ, ప్రేమ, స్వార్థం ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ దాని మీద పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ మీద ఏ ఎమోషన్ పనిచేస్తుందో అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎమోషన్స్ మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అతి త్వరలోనే మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. డిసిషన్ మేకింగ్లో మనం ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్కి లోన్ అవ్వకుండా, ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేసి అతను తొందరగా ధనవంతుడు అయినప్పుడు మనం కూడా చూసి నేను కూడా అలాంటి వ్యాపారం చేసి తొందరగా ధనవంతుడిని అవ్వాలి అనుకోవడము, లేదా ఒక యూనివర్సిటీలోనో ఒక కాలేజీలోనో చదవడం వల్ల అతను మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నేను కూడా అదే యూనివర్సిటీలో అదే కోర్సు చేసి అలా అయిపోతాను అనుకోవడము, అలాంటివి మనల్ని చాలా తొందరగా దెబ్బతీసే విషయాలు. అంటే ఒక వ్యక్తి ఒక పొజిషన్కి వచ్చినప్పుడు అతని యొక్క పర్సనల్ క్యాపబిలిటీ, శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. వారి శక్తి సామర్థ్యాల మీద వాళ్ళు పనిచేస్తే మనం వాళ్ళని చూసి మన శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోకుండా వాళ్ళ వెనకాల వెళ్ళడం వల్ల చాలా తొందరగా వెనక్కి రావాల్సి వస్తుంది. కాబట్టి మన డిసిషన్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఎమోషన్స్కి లొంగకుండా ఏ ఎమోషన్స్ మన మీద పనిచేస్తున్నాయి అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. డిసిషన్ మేకింగ్లో 3వ పాయింట్ డిస్కషన్. అవునండి, మనం ఒక విషయం గురించి ఆలోచించిన తర్వాత, దాని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఆ విషయం పట్ల అవగాహన ఉన్న కొంతమందితోటి మనం మాట్లాడాల్సి ఉంటుంది. దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు కానీ, లేదా ఆ విషయం గురించి పూర్తిగా సమాచారం ఉన్న వాళ్ళతో కానీ మనం మాట్లాడాల్సి ఉంటుంది. అలా మాట్లాడడం వల్ల మనకు తెలిసిన విషయం, అంటే మనం చూడడం, వినడం ద్వారా తెలుసుకున్న విషయాలే కాకుండా అనుభవం ద్వారా మరికొన్ని విషయాలు, అంటే మనం చూడని కొత్త కోణాలని మనము చూసే అవకాశం ఉంటుంది. దాంట్లో ఉన్న కష్ట నష్టాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సేకరించి పెట్టుకోవాలి. ఇవన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు చెప్పారు కాబట్టి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ ఒక బిజినెస్ గురించి మనం తెలిసిన వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అబ్బాబ్బాబ్బా చాలా కష్టం రా, అనవసరం ఆ బిజినెస్లోకి వెళ్ళనే వెళ్ళొద్దు అని చెప్పారనుకోండి, ఆ విషయాన్ని అతని నిర్ణయాన్ని మన నిర్ణయంగా తీసుకోవడానికి వీల్లేదు. నేను చెప్పింది అదే, మనం డిస్కస్ మాత్రమే చేస్తాము, అతని యొక్క అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుంటాము, అంతేకాని అతని నిర్ణయాన్ని మన నిర్ణయంగా మాత్రం తీసుకోము. డిస్కస్ చేయడం వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేసి తర్వాత పరిశీలించిన తర్వాత మాత్రమే మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. డిసిషన్ మేకింగ్లో 4వ అతి ముఖ్యమైన పాయింట్ రియాలిటీ.
మనల్ని మనం అంచనా వేసుకునే ప్రక్రియ. ఇక్కడే చాలామంది తప్పులు చేసే అవకాశం ఉంటుంది. మనల్ని మనం అధికంగా ఊహించుకోవడం లేదా అవసరానికి తగ్గించి ఊహించుకోవడం కూడా పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకున్న శక్తి యుక్తులను బట్టి మీకున్న దృఢ సంకల్పము, ఆత్మవిశ్వాసం, ఉత్సాహము, మోటివేషన్తో పాటు కాలాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకళ్ళ మీద ఆధారపడి మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి మీరు క్యాపబిలిటీస్, మీరు ఎంతకాలం ఆ విషయం మీద ఆధారపడి ఉండగలరు, ఎంత సమయం మీరు దాని మీద వెచ్చించగలరు అనే విషయాన్ని కూడా మీరు తప్పకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. డెసిషన్ మేకింగ్లో లాస్ట్ చివరి 5వ పాయింట్ ఫాలో. ఒక విషయం పట్ల మనకి పూర్తి అవగాహన ఉన్నప్పుడు, దాన్ని చేయగలము అనే నమ్మకము, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత సింపుల్గా దాన్ని ఫాలో అవడమే. మళ్ళీ మళ్ళీ వెనక్కి చూసి రీడెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండకూడదు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అది మీ జీవితంలో భాగమైపోవాలి. ఏం చేసినా ఎలా చేసినా మనస్ఫూర్తిగా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో చేయండి. ఒక్కొక్కరికి లక్ కలిసి రావచ్చు. ఒక సంవత్సరంలో అనుకున్నది ఒక నెలలో జరిగిపోతుంది. కానీ అలాంటివి చూసి నిరాశపడద్దు. మనం ఒక సంవత్సరం ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే ఇంకొక 6 నెలలు ఇంకొక సంవత్సరానికి కూడా ప్రిపేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. తెలుసు కదా, సక్సెస్కి షార్ట్ కట్స్ ఉండవు. ఆల్ ది బెస్ట్.